హలో అండి, ఈరోజు నేను ఆల్ఫ్ గుడ్నెస్ ఫెనుగ్రీక్ బయోటిన్ రెడెన్సిల్ యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సిరం గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ హెయిర్ని, హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ రైస్ని తీసుకుంటున్నాను. అండ్ ఇది మన హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు, సో ఫెనుగ్రీక్ సీడ్స్. ఇది న్యాచురల్గా మన స్కాల్ప్ క్లెన్సర్ లాగా వర్క్ అవుతుంది. మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి ఈ మెంతులు అనేవి మనకి ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో 1 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కిచెన్లో మనం ఎవ్రీ టైం యూజ్ చేసే ఇంగ్రీడియంటే. ఇది కూడా మనకి స్కాల్ప్ క్లెన్సర్ లాగా వర్క్ అవుతుందన్నమాట. 1 టీ స్పూన్ లవంగాలను తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మన హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం హెయిర్ కూడా బాగా పెరిగేలాగా చూసుకుంటుందన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 200 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటుగా దీన్ని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసే ఆల్ఫ్ గుడ్నెస్ యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సిరం ఏదైతే ఉందో ఇది మనం డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 రెబ్బల కరివేపాకుని ఈ వాటర్లో, మరుగుతున్న వాటర్లో వేసేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటుగా ఈ విధంగా బాగా మరిగేలాగా చూసుకోవాలి. అండ్ ఒక్కసారి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత, వాటర్ అనేది ఈ విధంగా గోరువెచ్చగా అయ్యాయి కదా, అండ్ ఇప్పుడు యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సిరమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఫెనుగ్రీక్, బయోటిన్, రెడెన్సిల్ ఉంటాయి కదా, అండ్ ఇవి వచ్చేసి మన హెయిర్ ఫాల్ని మనకి రిస్ట్రిక్ట్ చేస్తుందన్నమాట. అంటే హెయిర్ ఫాల్ని మొత్తం అంతా కూడా తగ్గిస్తుంది. అండ్ బయోటిన్ మన హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుందన్నమాట. రెడెన్సిల్ యాక్సెలరేట్స్ హెయిర్ గ్రోత్, అంటే మన హెయిర్ పెరగడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది, హెయిర్ పెరగడాన్ని ఎంతగానో ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ఆల్ఫ్ గుడ్నెస్ యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సిరం ఇప్పుడు మనం యూజ్ చేసిన, అంటే మనం మరిగించుకున్న వాటర్లో ఒక 10 డ్రాప్స్ వరకే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వాటర్ మరిగించుకునే ఓపిక లేదు అండ్ మాకు అది అవసరం లేదు అని అనుకున్నప్పుడు హ్యాపీగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండి. అండ్ సో మనకి ఇది ఎలాంటి కెమికల్ కాదు, ఏమీ కాదనమాట. డైరెక్ట్గా మన స్కాల్ప్ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు టైం ఉంది అని అనుకుంటే కనుక మీరు 1 డే మొత్తం అంతా కూడా, అంటే ఓవర్ నైట్ మొత్తం అంతా కూడా ఉంచుకోవచ్చు. లేదు అని అనుకున్నప్పుడు ఒక 2-3 అవర్స్ అయినా మన హెయిర్ పైన అలాగే ఉంచుకొని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్తో, ఓకేనా. అండ్ హెయిర్ని బాగా చిక్కులు లేకుండా తీసేసుకొని అండ్ ఈ వాటర్ మొత్తాన్ని ఒక అప్లికేటర్లోకి తీసుకొని స్కాల్ప్ పైన ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ మొత్తం అంతా కూడా మర్దన చేసుకోవాలి. హెయిర్కి మంచి మసాజ్ ఇచ్చేసి అండ్ మొత్తం అంతా స్కాల్ప్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఈ స్కాల్ప్ సిరం మొత్తాన్ని మన హెయిర్కి అప్లై చేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా మన హెయిర్ పైన ఉండేలాగా చూసుకోవాలి. అండ్ 3 మంత్స్ తర్వాత మనకి హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది తెలుస్తుందండి. అండ్ మీరు కావాలి అని అనుకుంటే కనుక ఈ వాటర్ని మనం డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 వీక్ పాటుగా కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకుంటే డైలీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. హ్యాపీగా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది.